కార్తీక మాసంలో అతి పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కార్తీక మాసం సామూహిక వ్రతములు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ సేవా సమితి అధ్యక్షులు కొత్తూరి సుబ్బారావు, కార్యదర్శి చుండూరు శ్రీమన్నారాయణ, కోశాధికారి మువ్వల సుబ్బారాయుడు ఈ సామూహిక వ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లోక కళ్యాణార్థం సకల ప్రజలు సుఖశాంతులతో వెలసిల్లాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సామూహిక వ్రతంలో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో పివి అప్పారావు, ట్రస్ట్ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు మరియు అర్చక స్వాములకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వామికి ఆనందం కలిగిందంటే ఏంటి, అది ఇంటికి ఎంత రక్ష చూడండి. పర్యటన వివిధంలో మరి శ్రీమద్ భాగవతంలో చూస్తే అంటూ మనం ప్రతిరోజు అందున అధిక మాసం మన భాగ్యం చూడండి. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసం అధిక మాసం 26 ఏకాదశులకు ఒక రెండు అదనంగా వచ్చే మన భాగ్యం ప్రాణములు చెబుతూ ఉన్నాయి. 26 ఏకాదశులు సేవించమన్నారు. అయ్యా నా వల్ల కాదండి, అంతసేపు కూర్చోలేను, ఆ సాధనలు చేయలేను, ఉద్యోగం వ్యాపారం ఉన్నది, 26 కాదు 24 కాదు అన్నారు. కనీసం ఒక 4 చూస్తావా అన్నారు. ఆ కామావై లోకంలో ఉన్న ఇతరుల యొక్క ఇబ్బందులను చూచి ఆ దయామయుడైనటువంటి వారి యొక్క స్వభావం వారి యొక్క మనస్సు ప్రదిస్తుంది. మన మనోభూమికలో భక్త నామాతిన యవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు. ఆ గజేంద్రుడు చక్కని ప్రశ్న వేశాడు. ఎవడు ఎవడు అని 7 ప్రశ్నలు వేశారు. ఎవ్వనిచే జనించు ఈ జగము, ఈ ప్రపంచం ఎవరు సృష్టిస్తున్నారు దేవాలయంలో కూర్చొని 2 గంటల సేపు ఆరాధన చేయగానే మనస్సులో పవిత్రత సత్వభూమికి వచ్చేసింది సాత్విక స్థితి. ఎవరు సృష్టించారు ఈ జగత్తుని? ఎవ్వనిచే జనించు ఈ జగము ఎవ్వనిలో పరనుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఎవరు దీనిని పరిపాలన చేస్తున్నారు? ఎవరిని దీనిని లయం చేస్తున్నారు? మూల కారణం ఎవడు?